Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బ్రతికుండగాని బోధముల జనాలకు హింస, చంద్రబాబుపై సాయిరెడ్డి వీరంగం. వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్లపై సోషల్ మీడియా వేదికగా నిత్యం విరుచుకుపడుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టి, ఇసుక, బాక్సైట్, గ్రానైట్ త్రవ్వకాలపై అధికార వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య కొనసాగుతున్న రగడ నేపథ్యంలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. మట్టి, ఇసుక, బాక్సైట్, గ్రానైట్ అక్రమ త్రవ్వకాలే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న పచ్చక్కుల పార్టీ అధికారం పోయాక దోపిడీకి అవకాశం కోల్పోయామని గంగ విరలెత్తుతోంది అంటూ ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. పన్ను చెల్లించకుండా గ్రానైట్ తరలించి వందల కోట్ల పన్నులు ఎగవేసిందెవరు? ముష్టినాయుడు బాబు అంటూ చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇదే సమయంలో 14 ఏళ్లు సీఎంగా చేస్తానని పదే పదే చెప్పుకునే వ్యక్తి ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు వత్తాసు పలకడం దిగజారుడుకు పరాకాష్ట అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. నదిని పూడ్చి కట్టిన కరకట్ట నివాసం నుంచి పార్టీ ఆఫీసులు, పచ్చపార్టీ నాయకుల ఆస్తులన్నీ ఆక్రమణలే అంటూ ఆరోపించారు. అయినా దెయ్యాలు వేదాలు వల్లిస్తూనే ఉంటాయని విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేశారు. అంతేకాదు, కోరికలు తీరకుండానే పోయిన వారి ఆత్మ పిశాచి రూపంలో తిరుగుతుందని పెద్దలు చెబుతుంటారు అని పేర్కొన్న విజయసాయిరెడ్డి చంద్రబాబును భూతమంటూ టార్గెట్ చేశారు. ముసలి నక్క 73 బతికుండగానే భూతం అవతారమే ఎత్తి జనాన్ని హింసిస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డెకాయిట్లా భూ కబ్జాదారులను కాపాడమే కర్తవ్యంగా పెట్టుకున్నాడు. బ్లాక్ మ్యాజిక్ స్లీపర్ సెల్స్ ఆయన బలమని విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. అంతకుముందు ఈ ఒక్క ఫోటో చాలు నక్కనాయుడు జీవితాంతం కుళ్ళు కుళ్ళి ఆడవడానికి అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి ఇలాంటి కోటి మంది కళ్లల్లో వెలుగులు నింపారు జగన్ అని పేర్కొన్నారు. పేదల నోరు కొట్టి పెద్దోళ్లకు దోచిపెట్టిన చరిత్ర గుంటనక్కది అంటూ చంద్రబాబును విమర్శించారు. 1998లో డిఎస్సిలో అర్హత సాధిస్తే నియామకాలు నిలిపివేసి కక్ష సాధించాడు, వాళ్ల భవిష్యత్తును చిదిమేశాడని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.